చాలా అవును అది దాని నుంచి అది కానీ బాగుంది అది చెప్పి తీసేస్తే చాలా మంచిది నేను సాయిబుని కదా అందుకు చెప్తాను తీసేయమని తీసేస్తే చాలా మంచిది ఈక్వల్గా అలాగే చేయొచ్చు మంచి మంచి ప్రత్యేక హోదా సాధన అనేది ప్రజలందరితో మమేకమైతే తప్ప అంతకుముందు ఒక ముఖ్యమంత్రి కూడా ప్రజలు కూడా సహకరించుకుంటే ప్రత్యేక హోదా కూడా ఎదరికెళ్తూ ఉండదు ఆ నినాదం అనేది ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి మన అసలు హోదా అనేది మన హక్క లేకుంటే మన డిమాండ్ అది తెలుసుకున్నప్పుడు మాత్రం హోదా మీద ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతనికి ప్రజలు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారనేది అతను చేసే పని మీద ఆధారపడి ఉంటుంది వైన్ షాప్ ఎత్తేయటం మంచిదే బట్ కాకపోతే అదేంటంటే టర్మ్ వైజ్గా ఏదో టైమింగ్ ఉంటుంది అంటున్నారు గవర్నమెంట్ కూడా నడిపిస్తుంది అంటున్నారు కాబట్టి తీసేదానికన్నా గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకొని దాన్ని టైమింగ్ పెట్టో లేకుంటే ఒక సిస్టమేటిక్గా దాన్ని ఎంఆర్పి రేట్లు కానీ అమ్ముకునే విషయంలో కానీ గవర్నమెంట్ ఆదాయానికి సఫిషియెంట్గా ఉందా లేదా పెట్టిన దానికి ఉందా అని చూసుకుని తీస్తే బెస్ట్ అంటే చూద్దాం ప్రస్తుతానికి వచ్చి 50 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన రోజులన్నింటిలో ఏదైతే వాగ్దానాలు చెప్పారో కొంతమందికి వెళ్తూ ఉన్నాయి అవన్నీ అమలయ్యేదరికి ప్రజలు కూడా అమలవుతున్నాయా లేదని చెప్పి గమనిస్తున్నారు చెప్పిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవి మోస్ట్లీ ఇవ్వచ్చు బాగా నచ్చింది అయితే అమ్మఒడి పథకం ఎందుకంటే ఈ రోజున మనది ఎప్పుడైతే నిరక్షరాస్యత అనేది ఎక్కువైతే పెరిగిపోతుందని చెప్తున్నారో ఒక పేదవాడు పని చేసుకుంటా కుటుంబాల్ని సాగించుకోవాలనుకుంటే కానీ వెళ్ళాడు కాబట్టి అమ్మఒడి పథకం ద్వారా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి కూడా చిన్న మిడిల్ క్లాసులతో పాటు బాగా పేద కుటుంబాలు కూడా ఈరోజు ఎదరికి వెళ్తున్నారు నైస్ అమ్మఒడి నాకైతే ఏం తెలియలేదు బ్రో ప్రజెంట్ అయితే అంటే రీసెంట్గానే కదా అయ్యింది నాకు డెఫినెట్ ఏం తెలియలేదు అసలు ఇంకా చెప్పాలంటే కేసులు ఎక్కువ రాస్తున్నారు అదొకటి తెలిసింది హెల్మెట్ లేనందుకు బాగా కేసులు ఎక్కువ రాస్తున్నారు అదొకటి తెలిసింది ఇంకా డెఫినెట్ ఇంకేం తెలియలే వీక్లో 2 టైమ్స్ పెడుతున్నారు కరెక్ట్గా మా ఇంటికే దారిలోనే పెడుతున్నారు పద్దాక ఆ లక్షణంలో యూటర్న్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అంతేగా మరి ట్రాఫిక్ పెద్దగా ఆపిదొరుకుతున్నారు ఇక్కడ మనకు నేను కరెక్ట్ కాంప్లెక్స్కే రావాలి ఇక్కడ ట్రాఫిక్ ఆపేస్తున్నారు మరి రావాలన్నా లేట్ అయింది కదా ఆయన డెవలప్మెంట్ ప్రస్తుతం ఏం చేయలేదు కదా ఇంకా సిబిఎం చేసింది కదా మొత్తం అంతా ఆయన ఏం చేయలేదు ఇంకా ఇప్పిస్తారు ఇప్పించేది ఎప్పుడు ఇస్తారు కదా అంటే ప్రజలు మేము జాబ్ చేస్తున్నాం చాలామంది వచ్చి ఆ జాబ్ అప్లికేషన్ నుంచి అడుగుతున్నారు కానీ ఆ సైట్ అయితే నాకేం తెలియలేదు మరి అప్లై చేసుకోవడానికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి